సౌందర్య లహరిని ఆదిశంకరులు శిఖరిణీ వృత్తం అనేటువంటి ఛందస్సులో రచించారు. 24వ శ్లోకం. జగత్సూతే దాతా హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వనే తత్స్వమపి వపురీశ స్థిరయతి సదా పూర్వ సర్వం తదిదమనుగృహ్ణాది చ శివ తవాజ్ఞామాలంబ్యక్షణ చలితయో భ్రూలతికయో. అమ్మా, బ్రహ్మ ఈ జగత్తును సృష్టిస్తున్నాడు, విష్ణువు సంరక్షిస్తున్నాడు, రుద్రుడు లయం చేస్తున్నాడు. మహేశ్వర తత్వమైన ఈశ్వరుడు ఈ ముగ్గురిని తనలో లయం చేసుకుని తన శరీరమును కూడా శివుని యందు లయం చేస్తున్నాడు. సదాశివ తత్వమైనటువంటి సదాశివుడు బ్రహ్మాండము ఉత్పత్తి చేయాలనే కోరిక కలిగి క్షణమాత్రం చలించిన నీ లతల వంటి కనుబొమ్మల అనుజ్ఞను స్వీకరించి మళ్లీ బ్రహ్మ విష్ణు రుద్ర సహిత జగత్తును సృష్టిస్తున్నాడు కదా. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 16 సార్లు చదువుకుంటే భూత ప్రేత పిశాచాల బాధ తొలగుతుంది.